ఇప్పుడు దానికోసం అప్లై చేసుకోవడానికి ఆఫీసులు చుట్టూ తిరిగే పరిస్థితుల్లో పరిస్థితుల్లో గత ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019లో ఆయన గెలిచిన తర్వాత ఈ వాలంటీర్ల ద్వారా డైరెక్ట్ గా లబ్ధిదారులకు వెళ్ళటం అనేది కొంతమంది పర్సంటేజ్ పీపుల్ కొన్ని పథకాలు వచ్చిండకపోవచ్చు, కానీ మేజర్ మెజారిటీ పీపుల్ ఈ బెనిఫిషరీస్ అనేది డైరెక్ట్ గా ఎటువంటి ఆఫీసుల చుట్టూ తిరగకుండా వాళ్ళకి రావటం అనేది జరిగింది. ఖచ్చితంగా దీనికి మహిళలు నేను మన చదువు సంవత్సరాలు గారు చెప్తే నేను థ్యాంక్స్ పడింది అని చెప్పంటే నేను అంత ఇదిగా ఉండదు, ఏదంటే పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి అని చెప్పారు, కాబట్టి ఆయన అనాలిసిస్ 100% కరెక్ట్ రైట్. లబ్ధిదారులు కంపల్సరీగా ఓట్లు వేశారని చెప్పి అనుకోవచ్చు, మహిళలు వేశారు అందులో ఓట్లు. ఇలాగే మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళు, బయట నుంచి వచ్చిన పీపుల్, ఒక విలేజ్ లో 2000 ఓట్లు ఉన్నాయనుకోండి, అందులో ఒక 60 మంది 50 మంది హైదరాబాద్ నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5-6 ఉంటారు. అంతే కానీ 100 మంది ఇక్కడ 2000 ఓట్లు ఉంటే కనీసం ఒక 500 మంది 200 మంది ఉండే పరిస్థితి కూడా లేదు, 100 మంది లోపు ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా తోటమకి ఓటేస్తారు అనుకుంది, కానీ మెజారిటీ ఓటింగ్ అంతా కూడా వీళ్ళ వల్ల అయితే ఈ 80% ఓటింగ్ రాలేదని చెప్పి మనం అన్నది. ఇదే కాకుండా చెప్పండి 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 ఇదే కాకుండా వైసీపీకి ఎందుకు ఓట్లు వేశారు అని చెప్పి అనుకుంటే, ఈ కూటమి ఏదైతే ఉందో కూటమి యొక్క కూటమి వల్ల బెనిఫిషియర్కి ఎవరైతే సామాన్య ఓటర్కి లబ్ధిదారులకి వచ్చే బెనిఫిట్స్ ఏమి, వీళ్ళు క్లారిటీగా పబ్లిక్ లోకి చెప్పలేకపోయారు. సామాన్య ప్రజలు రోజు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, వాళ్ళు కూటమి ఎవరు కలిస్తే వాళ్ళు మాకు ఏం ఇస్తారనే దాని గురించి వాళ్ళు ఎవరు క్లారిటీగా చెప్పలేదు సార్ అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. కాబట్టి చాలా క్లియర్ గా చంద్రబాబు స్వయంగా చెప్పారు కదా లెక్క, మీకు అందరికి తలా నెలకు 1500 రూపాయలు, ఎంత మంది ఉంటే అంతమంది. అదే పాప రామానాయుడు గారు అయితే ఇదిగో ఈ పిల్లకి 15,000, ఈ పిల్లకి 15,000, ఈ పిల్లకి 15,000 అని లెక్కలు కూడా చెప్పారు మీ ఇంట్లో. అరా 5 ఉన్నారు, 5 అది 15,000 అని చెప్పి అట్లాగే. అలాగే గ్యాస్ సిలిండర్ ఎందుకంటే అంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమం ఇచ్చారో అంతకన్నా ఎక్కువ పథకాలు అంతకన్నా ఎక్కువ లభిస్తా ఉన్నారమ్మా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం మాట్లాడితే, గతంలో ఈయనది కదండి, ఈయన వచ్చిన తర్వాత ఇచ్చారు కదా, ఆయన ఇస్తాడు ఇవ్వడం అనే నమ్మకం అనేది వాళ్ళకైతే దీని మీద చంద్రబాబు నాయుడు గారి మీద అంత విశ్వసనీయత కనపడినట్టుగా కనిపించింది. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి అని చెప్పి అనుకున్నారు, 100% ట్రాన్స్ఫర్ అయ్యాయి అని చెప్పి మన చౌదరి గారు అన్నారు, నేను కూడా అదే అనుకున్నాను.